హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టార్ మామ్. ఇవాళ నేను నార్మల్ డిఐఎంఎల్ చేద్దాం అనుకుంటున్నానండి, అందుకనే నేను ఇక్కడ నుంచి బిగిన్ చేశాను. సో లేట్ చేయకుండా డిఐఎంఎల్ బ్లాగ్ అయితే చూసేయండి. గుడ్ మార్నింగ్. ఇవి ఎవరికైనా పీరియడ్స్ ఉంటే కనుక, లేదా ఒక 10 డేస్ తర్వాత పీరియడ్స్ రాబోతుంది అంటే కనుక, ఇందులో లెమన్ అవాయిడ్ చేయండి. ఇందులోనే కాదు, మీరు తీసుకునే ఫుడ్లో కూడా లెమన్ లేకుండా చూసుకోండి. అంటే 10 డేస్ ముందుగానే మనం లెమన్ ఆపేస్తే పీరియడ్స్ అయినప్పుడు పెయిన్స్ తగ్గుతాయి. సో మంత్లీ పెయిన్స్ రాకపోయినా కూడా, అంటే పెయిన్స్ మాకు తక్కువ అసలు రావు అనే వాళ్ళు కూడా లెమన్ అవాయిడ్ చేయండి. అలాంటి వాళ్ళకు కూడా పెయిన్స్ వస్తాయన్నమాట 10 డేస్ బిఫోర్ నుంచి మనం లెమన్ యూజ్ చేస్తే. సో ఈ మంచి డ్రింక్ యూజ్ చేసి పిల్లల్ని కరాటేలో దింపేసి వద్దాం. లక్కీ మూసుకుందాం కదా, రెడీ అయింది. ఎక్కడికి? కొంచెం గట్టిగా చెప్పు. కరాటీకి వెళ్తుంది చలిలో. మాస్క్ ఏది? బండిలో ఉంది. అయిపోయింది, డ్రాప్ చేసేసాను. దేవుడు చల్లగా చూస్తాడని తెలుసు, కానీ మరీ ఎంత చల్లగా చూస్తాడని తెలియదండి. ఒక రేంజ్లో ఉంది చలి, గడగడగడగడ వణకడమే. యాక్చువల్లీ రోజు నేనేం డ్రాప్ చేయను, ఎప్పుడైనా డ్రాప్ చేస్తాను. కరోనా 3rd వేవ్ స్టార్ట్ అయింది కదా, సో కొంచెం మెడికల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి వర్క్ ఎక్కువ, లేట్గా వస్తారు. సో దట్ మార్నింగ్ నేను ఇంకా వదిలేస్తా, పడుకొని లేని ఆ టైంలో నేను డ్రాప్ చేస్తా. చలి చలి చలి, రేంజ్లో చలి. నా ఫేస్ మీద ఒక 2-3 పింపుల్ టైప్ వచ్చాయి. అది కంప్లీట్గా పింపుల్ అని చెప్పలేను. సో అది పోవడం కోసం నేను ఈ ఫేస్ ప్యాక్ వాడుతున్నాను. యాక్చువల్లీ క్లిప్పింగ్ తీసాను, మరి అది ఎక్కడో మిస్ అయింది అనమాట, ఎడిటింగ్ అప్పుడు కనిపించలేదు నాకు. ఒక బౌల్ తీసుకోవాలి, అండ్ అందులో కొంచెం శనగపిండి. ఈ మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్ అయితే నిజంగా మ్యాజిక్గానే పనిచేస్తాయి. సో మనం ఆలోచించకుండా, అండ్ ఇంకొక 1/2 స్పూన్ పసుపు, అండ్ 1 స్పూన్ వరకు కర్డ్ పుల్లటిది అయితే మరీ మంచిది. సో వీటిని మంచిగా ఇలా స్మాష్ చేస్తూ, ఎందుకంటే ఈ శనగపిండి కలవడం కష్టం, అందులోనూ ఈ పెరుగుతో ఇదంతా కలవాలంటే ఇంకా కష్టం. మనం ఫింగర్తో పెరుగుని ఇట్లా స్మాష్ చేస్తూ ఈ పిండిని అంతా కలిపేసుకోవాలి. అండి ఫైనల్గా అయితే ఇలా రెడీ అయింది. మనకి మిక్స్ చేసేటప్పుడు ఇంకొంచెం పెరుగు పడుతుంది ఏమో అని అనిపిస్తుంది, కానీ ఏం పడదండి. ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయండి. అండ్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే పింపుల్స్కి మార్క్స్ ఉన్న వాటికి నిజంగా మ్యాజిక్ లాగా వర్క్ చేస్తుంది. దీన్ని మనం అప్లై చేసేసుకుందాం. ఫస్ట్లీ మనం ఫేస్ని వెట్ చేసుకోవాలి. ఎంతో కాదు, జస్ట్ వాటర్ తీసుకొని తడిపితే చాలు. ఇప్పుడు దీన్ని కొంచెం తీసుకొని క్రీమ్ లాగా అప్లై చేయండి. ఫేస్ ప్యాక్ ఏదైనా వేసుకునేటప్పుడు మాట్లాడకూడదు, సో నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేస్తాను, వినండి. యాక్చువల్లీ ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే సమ్మర్లో అయినా కూడా ఈ పెరుగు ఉండడం వల్ల మాయిశ్చర్గా ఉంచుతుంది, వింటర్లో అయినా మాయిశ్చర్గా ఉంచుతుంది. సో పెరుగు వాడడం వల్ల ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇంకేమన్నా చిన్న చిన్న ర్యాషెస్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా పోతాయి. అండ్ ఫేస్ ప్యాక్ ఏది వేసుకున్నా కూడా నేను మళ్ళీ ప్రతి ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు రిపీట్ చేసేదే ఇప్పుడు చేస్తున్నాను. నెక్కి, హ్యాండ్స్కి కూడా వేసుకోండి. నేను ఇప్పుడు హ్యాండ్స్కి వేసుకోలేదు, ఎందుకంటే నేను ఫేస్ మీద డాట్స్ వచ్చాయని కదా పెట్టుకుంటున్నాను, సో దట్ అంతవరకే చేశానన్నమాట. సో మీరు హ్యాండ్స్కి కూడా వేసుకోండి. ఇప్పుడు ఆఫ్టర్ 15 మినిట్స్ ఒక క్లాత్ తీసుకొని దాన్ని చక్కగా తడిపి, ఇల్లు తుడుస్తాం చూసారా అలా తుడవండి. ఎందుకంటే మనం వాటర్ పోసామంటే ఇంకా అదంతా కారుతుంది, అండ్ మంచిగా పోదన్నమాట. తుడిచేస్తే అక్కడితో అయిపోద్ది. మళ్ళీ క్లాత్ని తడిపి మళ్ళీ తుడవండి. ఒక 3 అవర్స్ తర్వాత నేను షాప్కి రెడీ అవుతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి అప్రాక్స్గా 9 అవుతుంది. సో ఇప్పుడు చాలా బాగుందండి ఫేస్, మార్నింగ్ ఆ ఫేస్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత.
ఇప్పుడు ఇది వచ్చేసి సీరం కొంచెం ఎక్కువ వచ్చేసింది, లైక్ 2 డ్రాప్స్ అయితే సరిపోతుంది నాకు, 3-4 డ్రాప్స్ వచ్చింది. దాన్ని ఆరబెట్టుకోవడానికి ఇంకో 2 నిమిషాలు నించున్నాను అట్లాగే ఫ్యాన్ కింద, ఎందుకంటే కొంచెం మామూలుగా న్యాచురల్గా అయితే ఆరనివ్వచ్చు కానీ ఇప్పుడు నేను షాప్కి వెళ్ళిపోవాలి కదా తొందరగా, సో ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద నించున్నాను. యాక్చువల్లీ టైం ఉంటే కనుక ఈ మార్నింగ్ యూజ్ చేసే లోషను అండ్ సీరము ముందే పెట్టేసుకొని వదిలేస్తాను. ఇంకేమైనా చిన్న చిన్న పనులున్నా అట్లాంటివన్నీ చేసుకున్నాక లాస్ట్లో వెళ్ళేటప్పుడు పౌడర్ అలా అలా డస్టింగ్ చేసుకొని వెళ్తానమాట, కానీ ఇప్పుడు టైం లేక అన్నీ ఒకేసారి అయిపోయినాయి. ఎవ్రీడే నేను షాప్కి వెళ్ళేటప్పుడు అయితే ఇలాగే వెళ్తాను. అట్లీస్ట్ ఐ లైనర్, లిప్స్టిక్, లిప్ బామ్ ఏం అప్లై చేయనండి, నాకు అసలు చిరాకు అనమాట. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అప్లై చేయడమే ఎక్కువ. ఇప్పుడు నేను రెడీ అయిపోయాను, షాప్కి వెళ్తాను. షాప్కి వెళ్ళేలోపు నా డ్రెస్ డీటెయిల్స్ చూసేయండి. ఈ టాప్ కొనడానికి గల కారణం అయితే డ్రెస్ కానీ డిజైన్ కానీ సైజ్ ఫ్యాబ్రిక్ ఇట్లాంటివి ఏం లేవు. ఎస్పెషల్లీ నాకు ఈ డ్రాయింగ్ బాగా నచ్చింది. ఈ డ్రాయింగ్ చూడండి, చిన్న పిల్లలు డ్రా చేసినట్టుగా ఎంత క్యూట్గా ఉందో. సో నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, సో దానికోసమే నేను స్టార్ మామ్ అని ఛానల్ పేరు కూడా మార్చడం జరిగింది. అండ్ నా దాంట్లో కూడా చాలామంది పిల్లలకి ఎలాంటి యాక్టివిటీ చేసినా కూడా నేను అప్లోడ్ చేస్తాను, మన పిల్లల మన ఫ్రెండ్ పిల్లల అని చూడడం, వాళ్ళు చేసేదాన్ని అసలు చాలా ఇంప్రెస్ అయ్యి నేను అప్లోడ్ చేస్తాను. ఇది కూడా నాకు చూడగానే చిన్నపిల్లలు డ్రా చేసినట్టుగా ఒక క్లాత్ మీద అనిపించింది. యాక్చువల్లీ ఇది ప్రింటింగ్ అన్నమాట, కానీ ఫ్యాబ్రిక్ అంతా కూడా బాగుంది అండ్ డ్రెస్ సైజ్ ఫిట్టింగ్ అంతా సూపర్ ఉంది. లక్కీగా అనిపించింది నాకు, నేను ఈ ప్రింటింగ్ కోసం సెలెక్ట్ అసలు చూడగానే పెట్టాను అన్నమాట, డ్రాయింగ్ చాలా బాగుంది అని. కానీ డ్రెస్ సైజ్ అంతా కూడా ఫిట్ అయింది నీట్గా, క్లాత్ కూడా బాగుంది. ఇది మీషోలో తీసుకున్నాను అండ్ దీని గురించి డీటెయిల్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూజువల్గా మీకు తెలిసిందే కదా, మీషోలో లింక్ ఉండదు, నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ని కనుక మీరు సెర్చ్ దగ్గర కొడితే ఆ క్యాటలాగ్ ఓపెన్ అవుతుంది, నచ్చిన వాళ్ళు తీసుకోండి. ఇదైతే షాప్ దగ్గర మనం పెట్టిన మనీ ప్లాంట్ చెట్టు, అది చాలా రోజుల క్రితం నేను చూపించాను కదా పెట్టాను స్టార్టింగ్లోనే. సో అదేమైందంటే ఏవో ఐటమ్స్ లోపలికి తీసుకెళ్తూ కొంచెం ఇలా తగిలి ఆ రూట్స్ అనేది బయటకు వచ్చేసాయి. సో మళ్ళీ పెట్టారంట మా స్టాఫ్, అదే కనిష్క మ్యారేజ్కి వెళ్ళాను కదా నేను బెంగళూరుకి ఆ టైంలో. సో కానీ అది పోయింది. అప్పటి నుంచి చూస్తున్నాను ఏమన్నా కొంచెం సర్వే అవుతుందా అని. లేదు, కాకపోతే బ్రతికుంది కానీ పూర్తిగా ఎండిపోవట్లేదు. సో ఈ దీనికి ఇంకొంచెం యాడ్ చేస్తే ఏమన్నా బతుకుతుంది అని చెప్పి కొంచెం టీ పౌడర్ అండ్ మాన్యూర్ తీసుకొచ్చాను. అండ్ మనకు తెలిసిన ఫార్ములా ప్రకారం ఎన్పీకేలో ఎన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో ఎన్ అయితే ఇక్కడ టీ పౌడర్తో మాన్యూర్తో దొరుకుతుంది. పూలు కాయలు ఇవన్నీ చెట్లకి ఏంటంటే ఆకులు బాగా గ్రో చేయడానికి నైట్రోజనే ఇంపార్టెంట్. సో అందుకని మాన్యూర్ టీ పౌడర్ వేశానన్నమాట. ఇప్పుడు నేను తీస్తున్న ఫస్ట్ లేయర్ కూడా ఏంటంటే మేము షాప్లో పూజ చేసిన పూలు అండ్ ఏమైనా ఫ్రూట్స్ తిన్న వాటి పీల్స్ అన్నీ వేస్తూ ఉంటాను, బికాజ్ దానికి నైట్రోజనే కదా కావాల్సింది ఎక్కువగా. సో కానీ నాకు ఆ రూట్స్ మీద నమ్మకం లేదు, అందుకని సైడ్ బ్రాంచ్ ఉంది కదా దాన్ని కూడా నేను కట్ చేసి మళ్ళీ నాటాను అన్నమాట, దాంట్లోంచైనా ఏమన్నా వస్తుంది అని, అట్లీస్ట్ అదైనా గ్రో అవుతుంది అని. నేను చేసే ఈ ప్రయత్నానికి 2 గ్రో అయితే చాలా హ్యాపీ, అట్లీస్ట్ ఒక్కటైనా గ్రో అయితే ఓకే ఓకే. చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటి అని, అది సర్వే అయిన తర్వాత మీకు డెఫినెట్గా నేను అప్డేట్ ఇస్తాను. మనం చెట్లకి ఎప్పుడైనా ఇలాంటి మాన్యూర్ కానీ కంపోస్ట్ కానీ లేదా నేను వేసినట్టుగా టీ పౌడర్ కానీ ఏవైనా వేస్తే మీరు డెఫినెట్గా వాటర్ పోయాలి, అంటే వాటర్ కూడా ఎక్కువ పోయకూడదు, ఎందుకంటే ఆ మాన్యూర్లో ఆల్రెడీ ఉంటుంది, జస్ట్ స్ప్రింకిల్ చేయాలి. అందులోనూ మనం ఇట్లా రీప్లాంట్ చేసిన చెట్లని అయితే డెఫినెట్గా నీళ్లు పోయాలి, లేకపోతే ఆ రూట్స్ అనేవి గ్రో అవ్వవు అన్నమాట. అది రూట్స్ గ్రో అయిన తర్వాత బలం ఇవ్వడం కోసం ఇవన్నీ మనం వేస్తాం, బట్ మనం వాటర్ పోయకపోతే ఇంకా ఇంత చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. సో దట్ మీరు ఏం చేసినా కూడా వాటర్ అనేది మొత్తం జగ్గులు జగ్గులు పోయకుండా స్ప్రింక్లర్ అన్నా చేయాలి ఆ మట్టి మీద, అప్పుడే ఆ మాన్యూర్లో ఉండే బ్యాక్టీరియా కానీ అన్నీ జనరేట్ అవుతాయి, చక్కగా రూట్స్ని చెట్ని కాపాడుతూ ఉంటాయి. హలో
వెల్కమ్ బ్యాక్ టు స్టార్ మామ్. హాయ్ అగైన్. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే హిమాంషు దగ్గరికి. ఎస్, ఎందుకంటే హిమాంషుని తీసుకురావడానికి యూజువలీ వాడు సంక్రాంతి అదే భోగి ముందు రోజు వెళ్ళాడు అక్కడికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు, ఈరోజు వచ్చాడు. అండ్ వాడు అలా వెళ్ళిన తర్వాతే మాకు మిస్సింగ్ అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఎవ్రీడే యూజువలీ ఒక 1 hour అట్లా వెళ్ళొచ్చేవాళ్ళం. ఎవ్రీడే కాకపోయినా 2-3 days వెళ్ళొచ్చేవాళ్ళం. సండే డెఫినెట్గా వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మమ్మీ డెలివరీకి అని వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, మేము మిస్ అవుతాం. సో రేపు మోస్ట్లీ రావచ్చు ఇక్కడికి, వస్తాడు, 1 రోజులు ఉంటాడు అనమాట. అప్పుడు మేము హిమాంషుని మిస్ అయిన ఫీలింగ్ మాకు రాదు. సో అందుకని వెళ్తున్నాం. రేపు మనం హిమాంషుని రమ్మని ఇన్వైట్ చేసి వద్దాం. సో వి కేమ్. హిమాంషు ఎక్కడికి? మెట్లు దిగి వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్లీ మేము అనుకున్నది వేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత వేరు. హిమాంషు మమ్మల్ని చూసి ఓవర్ ఎగ్జైట్ అయ్యాడు. సో అప్పుడే మాకు అర్థమైంది వాడు కూడా మమ్మల్ని మిస్ అయ్యాడు అని. సో ఎనీహో ఒక 10 days ఉంచుకుందామని చెప్పి పిలవడానికనే కదా వచ్చాము. సో ఎలాగో వాళ్ళు కూడా అనుకుంటున్నారంట, ఒక 10 days అక్కడ ఉన్నాడు కదా, ఇంకో 10 days ఇక్కడ ఉంటాడులే అని. లక్కీలీ ఇంకా మనం నెక్స్ట్ బ్లాగ్స్ అన్నీ హిమాంషుతో చేస్తాం. సో ఇప్పుడు వీడు కొన్ని నేర్చుకున్నాడంట మన కోసం, అవేంటియో చూద్దాం. ప్లీజ్ పండు 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 అబ్బాండే చెప్పు అంతే అబ్బా అబ్బా రెండు తెచ్చే దెబ్బలు పడతాయి గాను. అది మాత్రం బాగా వస్తుంది. దంచుతాను హంషు, తగ్గేదే లేదాను. రావలో రావలో కొంచెం షాంపూ వేస్తే రుద్దుకుంటాను. పాప పాప ఇది హంషు వచ్చి నీ పొట్లో ఉందా పిల్లల పాప కావాలా బాబు కావాలమ్మా? పాప కావాలా బాబు కావాలా? పాప సో అదండి సంగతి. హిమాంషుకి చెల్లెలు కావాలంట, తమ్ముడు వద్దంట. ఎంత క్యూట్ క్యూట్ గా చెప్పాడు. అండ్ ఇంకొకటి, చాలామంది బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్ చూసిన తర్వాత ఇంకా మోర్ ఛాలెంజ్, అది కూడా ఈటింగ్ ఛాలెంజ్ చేయమని చెప్తున్నారు. డెఫినెట్గా రేపు సండే ఏదో ఒకటి ట్రై చేస్తాను చేయడానికి. సో ఈ వీడియో అయితే ఇంతే, ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రేపటి నుంచి హిమాంషుతో క్యూట్ క్యూట్గా వ్లాగ్స్ చేద్దాం. అండ్ ఒక ఈటింగ్ ఛాలెంజ్ కూడా రేపు సండే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా బాగా కమెంట్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. So next video lo malli kaluddam, until then bye bye, take care. Dance please. Hey water, hot a petko water kona padesa dis eva e please anna mama ivlo anna రెండు సార్లు అడిగాడు ఇంకెళ్ళిపోయాడు. ఏది కావాలి?